హాయ్, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. ట్రెండింగ్ యుగంలో ట్రోలింగ్ అనేది చాలా కామన్గా మారిపోయింది. మెగాస్టార్ లాంటి వ్యక్తిని కూడా వదిలిపెట్టడం లేదంటే ట్రోలింగ్ ఎఫెక్ట్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం రౌడీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ బ్యూటీ సమాంతాను ఒక రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు కొందరు. తాజాగా నిర్వహించిన ఖుషి మ్యూజిక్ కాన్సర్ట్ ఈవెంట్లో రౌడీ సామ్ రచ్చ చేశారు. లైవ్లో డాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చి ఫ్యాన్స్కు ఫుల్ కిక్ ఇచ్చారు. అసలేమాత్రం ఆలోచించకుండా సమాంతాను గాల్లో తిప్పుతూ ఆడిటోరియం దద్దరిల్లేలా చేశాడు విజయ్ దేవరకొండ. షర్ట్ తీసేసి మరీ శామ్తో కలిసి స్టెప్పులు వేశాడు రౌడీ స్టార్. దీంతో కొందరు కావాలనే వీళ్ళు అతి చేశారు అని ట్రోల్ చేస్తున్నారు. సమాంతా హెల్త్ ప్రాబ్లమ్స్ నిజమేనా? రౌడీ ఆ రచ్చేంటి? ఇలాంటి కామెంట్లు పెడుతున్నారు. ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళు అలా చేశారు కాబట్టే అందరూ ఆ సినిమా గురించి మాట్లాడుకుంటూ వస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. సినిమాపై కావాల్సినంత బజ్ క్రియేట్ అవ్వాలంటే ఇలాంటి ప్రమోషన్స్ ఉండాల్సిందే కదా. అది కూడా విజయ్, శామ్ తమ అభిమానుల్ని ఫుల్గా ఎంటర్టైన్ చేశారని చెప్పాలి. వీళ్ళ పర్ఫార్మెన్స్కు ఆడిటోరియం ఈలలు అరుపులతో దద్దరిల్లిపోయింది. కొంతమందికి వీళ్ళ బిహేవియర్ అతి అనిపించిన రౌడీ ప్రమోషన్స్ రూటే సపరేటు అనే విషయం తెలియజేశారు. వాళ్ళు ఏం చేసినా సినిమా కోసమే కాబట్టి ఖుషి ఈవెంట్ సూపర్ హిట్ అయిపోయింది. రీసెంట్గా వచ్చిన జైలర్ సినిమా విషయంలో కూడా ఇలాగే జరిగింది. వారం రోజుల ముందు జరిగిన జైలర్ ఈవెంట్లో రజనీకాంత్ స్పీచ్ హైలైట్ అవ్వడంతో ప్రమోషన్స్ పీక్స్కి వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఖుషి విషయంలో కూడా మ్యూజిక్ కాన్సర్ట్ ఈవెంట్ అద్దిరిపోయిందని చెప్పాలి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ఖుషి సినిమా మరో 2 వారాల్లో థియేటర్స్లోకి రాబోతోంది. మరి అప్పటి వరకు రౌడీ శామ్ ఇంకా ఎంత రచ్చ చేస్తారో చూడాలి. హాయ్, హలో. మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.